జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కృష్ణా జిల్లా అదుగుడి నియోజకవర్గం నాగారంగ మండలం తొంగలవారిపాలెంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకుడు భోగాది శివ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం పట్టాభి రెడ్ క్రాస్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది సహకారంతో హ్యూమన్ రైట్స్ మిషన్ పర్యవేక్షణలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించగా నాగాలంక అవనిగడ్డ పరిసర గ్రామాల నుంచి 100 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడప సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క యువకుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేటి కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్త యూనిట్ల కొరత తీవ్రంగా విధిస్తోందని అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన రక్తం కొరత ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటుల అభిమాన నాయకుల కార్యక్రమం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సాయిబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అవనిగడ్డ మండలం తొంగలవారిపాలెంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు హ్యూమన్ రైట్ మిషన్ సభ్యులు సహకారంతో ఇవాళ సుమారు 100 మందికి పైగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాగాలంక చెందిన శివవర్ధన్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఈ కార్యక్రమం చేయడం చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ బ్లడ్ క్యాంప్ లో విజయం చేసినందుకు ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.